పునరుద్ధానుడైన క్రీస్తు నామాన మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. నాలుగు సువార్తల్లోనూ ఉంది, మత్తయి, మార్కు, లూకా, యోహాను. కానీ ఈ వారం మన ధ్యానానికి మనం యోహాను సువార్త 20:11-18 నుండి ధ్యానించబోతున్నాము. ధ్యానించే ముందు గమనించండి, మత్తయి సువార్తలో తెల్లవారుచుండగా మగ్ధలేని మరియా, మరొక మరియా అని ఇద్దరు మరియల గురించి ఫోకస్ చేస్తాడు. మార్కు సువార్తలో టైం ఏం చెప్పరు, కానీ విశ్రాంతి దినము గతించింది, మగ్ధలేని మరియా, యాకోబు తల్లి మరొక మరియా, సలోమి, ముగ్గురు స్త్రీలు. లూకా సువార్తలో మత్తయిలాగే తెల్లవారుచుండగా అని చెప్తాడు, కానీ ఏ స్త్రీలో చెప్పడు, ఆ స్త్రీలు అని ఒక ప్యాసింగ్ స్టేట్మెంట్ ఒక పెరంతిసిస్లో బ్రాకెట్లో పెట్టడం జరిగింది. యోహాన్ సువార్తకు వచ్చిన తర్వాత మత్తయిలా ఇద్దరు కాదు, మార్కులా ముగ్గురు కాదు, ఒకే ఒక స్త్రీ మీద తన యొక్క ఫోకస్ని టర్న్ చేసి భక్తుడు ఏమంటాడంటే, ఇదిగో ఈ వచనాలు చదివినప్పుడు ఈమె యొక్క ధైర్యం గురించి, ఈమె యొక్క సాక్ష్యం గురించి ధ్యానించండి, ఆ ధైర్యం నుండి, ఆ సాక్ష్యం నుండి నేర్చుకోమని చెప్పి మగ్ధలేని మరియ గురించి యోహాను సువార్తలో ఆ భక్తుడు మనల్ని ఫోకస్ చేయమంటాడు. ఇక్కడ ఇంకొక తేడా ఏంటంటే, అక్కడ తెల్లవారుచుండగా అని మత్తయి అంటే, తెల్లవారుచుండగా అని లూకా అంటే, యోహాన్ ఏమంటాడంటే ఇంకా చీకటిగా ఉన్నప్పుడు అంటాడు. ఏంటండి, ఒకలేమో ఇద్దరని, మరొకరేమో ముగ్గురని చూపిస్తే, యోహాను ఒక్క స్త్రీ మగ్ధలేని మరియ గురించే చూపించడం ఏంటండి, మత్తయి ఏమో తెల్లవారుచుండగా, లూకా ఏమో తెల్లవారుచుండగా అంటే, యోహానేమో ఇంకా చీకటిగా ఉంటుండగా అనడానికి కారణం ఏంటండి, చెబుతాను జాగ్రత్తగా వినండి. దానికి ముందు మీలో కొంతమంది ప్రశ్న వస్తుంది, ఏంటండి ఎవరో పౌలు గురించి అపోస్తలుడు అన్నాము, పేతురు గురించి అపోస్తలుడు అన్నాము, మగ్ధలేని మరియ గురించి అపోస్తలు రాలు అని ఎందుకు అంటారు అని అనొచ్చు మీరు. గమనించండి, మగ్ధలేని మరియ పునరుద్ధానుడైన క్రీస్తుని చూచింది, యోహాను సువార్త ప్రకారము మొదట చూచింది ఆమె. రెండు, అపోస్తులు అన్న పదానికి అర్థం ఏంటంటే పంపబడిన వారు. యోహాను సువార్తలో ఎవరు పంపబడ్డారు, మగ్ధలేని మరియ పంపబడింది. పంపబడమే కాదు, ధైర్యంగా వెళ్ళి నేను ఆయనను, సజీవుడైన వారిని చూచాను, పునరుద్ధరణను చూచాను అని ప్రకటించింది. అంటే పునరుద్ధరణను చూసింది, పునరుద్ధరణను చేత పంపబడింది, పునరుద్ధరణను గురించి ప్రకటించింది. ఆమె ద్వారా మిగిలిన అపోస్తలులు ఆ పునరుద్ధరణ యొక్క వార్త విన్నారు. అందుకనే ఆమెను అపోస్తలురాలు అని ధైర్యంగా చాలామంది అంటారు. గతంలో 2 వీడియోస్ చేశాను, 1 4 నిమిషాలు, 1 5 నిమిషాలు. మరలా విఫలంగా వేరే విధంగా, వేరే కోణంలో దీనిని చూడబోతున్నాము.
గతంలో 2 సంవత్సరాల క్రితము 3 సంవత్సరాల క్రితము ఈ వీడియో చేసినప్పుడు మీకు జ్ఞాపకం ఉందలేదు, కానీ మన తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయి కరోనా సందర్భంగా. ఇప్పుడు వేరేగా ఉన్నాయి. ఈ యొక్క దినాల్లో ఈ యొక్క వాక్యాన్ని ఎలాగ చూడాలి, ఎలాగ అర్థం చేసుకోవాలి, నాతో ఓపికగా వినండి. మొదట్లోనే 20వ అధ్యాయం ప్రారంభంలోనే భక్తుడు అంటాడు, ఇంకా చీకటిగా ఉంది అంటాడు. ఒక మాట చెప్పాలంటే పొద్దు ఇంకా రాలా, చీకటి, ఏది కనబడని సమయం. మరియకి యోహాను సువార్త పూర్తిగా వ్రాయబడి సంఘానికి అందుబాటులో ఎప్పుడొచ్చిందంటే 1వ శతాబ్దము చివరి భాగంలో వచ్చింది. అదేమో దినారంభము చీకటి, ఇదేమో దినాంతం మరలా చీకటి. యోహాను సంఘం చాలామంది దీన్ని ప్రియమైన సంఘము అంటారు, ఎందుకంటే ప్రియుడైన యోహానికి సంబంధించిన సంఘము యోహాను సంఘం. ప్రియమైన సంఘమే కానీ లోకము చేత ద్వేషించబడుతున్న, అసహించబడుతున్న సంఘము. అందుకనే 1వ శతాబ్దం చివరిలో అందరి చేత ద్వేషించబడి అసహించబడి నిజానికి ప్రాణాపాయంలో ఉన్న సంఘం ఇది. అంతటా చీకటిమయం. ప్రతి అధ్యాయం ఈ యోహాను సువార్తలో చదివినప్పుడు కనబడుతుంది వాళ్ళు ప్రాణాలు తీయడానికి ప్రయత్నించడం. బోత్ వాళ్ళ సొంతోళ్ళు యూదులు, బయటోళ్ళు అన్యజనులు, కలవరం, హృదయంలో కలవరం. అలాంటి సమయంలోనే యేసయ్య మాటలు యోహానికి బాగా జ్ఞాపకం. అందుకని అంటాడు కలవరపడనివ్వకండి, మీ తరపు ఉండడానికి, మీ తరపును వాదించడానికి నేను ఆదరణకర్తను పంపిస్తున్నాను అని చెప్పి లూకాకి, మత్తీకి, మార్క్కి దాని గురించి ప్రస్తావించాల్సిన అవసరం కనబడలేదు. ఇక్కడ ఈ ప్రియమైన సంఘానికి ఆ శతాబ్దం చివరిలో చీకటిలో ఆ అవసరం కనబడింది. సో మరియమ్మ ఎలాగ చీకటిలో ఉందో సంఘం అలాగే చీకటిలో ఉంది. ఎంత చీకటి, మాటి మాటికి జ్ఞాపకం చేసుకునేవారు. గడి ఇంకా రాలేదు, ఆ గడి ఎప్పుడన్నా వస్తుంది. అంతు ఇంకా రాలేదు, అంతు ఎప్పుడైనా వస్తుంది. శ్రమ, అవమానం, కలవరం, అందులో మహిమ ఉంది. సో శ్రమను మహిమను పర్యాయ పదాలుగా చూసుకునే సీజన్ అది యోహాను యొక్క సంఘం. ఇలాంటి చీకటిలో, దారి కనబడని చీకటిలో ఎలా నడవాలి, ఎలా నిలవాలి, ఎవరు చూపిస్తారు? చీకటిలో నడిచిన మగ్ధులేని మరియే చూపించగలదు. గమనించండి, చీకటి, చీకటిలో మరియ ధైర్యం చేసింది. ధైర్యం చేసింది కాబట్టి యోహాను యొక్క సంఘానికి దారి చూపించే తల్లిగా ఉంది. చీకటి ఎవరు ముందుకెళ్తలేదు, తను ముందు లేచింది, ముందు వెళ్ళింది కాబట్టి యోహాను యొక్క సంఘానికి మార్గం చూపించింది. సో యోహాను చెప్తున్నాడు, సంఘమా చీకటిలో ఉన్నారా,
అటు ఇటు కనబడటం లేదా, మార్గం లేదనుకుంటున్నారు కదా. తల్లి మగ్ధలేని మరియ ధైర్యం చేసింది, దారి చూపించింది, నడిచే మార్గాన్ని కనుగొంది చూపించింది. ఆమెలా ధైర్యంగా ఉందాము అని భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తెలిసిన కదా మీకు, మరలా జాగ్రత్తగా చదవండి. వెళ్ళింది, సమాధి రాయి తొలగించబడడం చూసింది. గమనించండి, సిలువను అందరూ చూశారు కానీ పునరుద్ధానాన్ని ఎవరు చూడలేదు. పునరుద్ధానుణ్ణి చూశారు, అది ఒక మర్మంగా ఉంది. ఖాళీ సమాధిని చూశారు, విడవబడిన వస్త్రాలను చూశారు. ఏంటి, రాయి తొలగించబడింది అని ఆ రోజుల్లో చంపేసి ఊరుకునేవారు కాదు. కొంతమంది విరోధులు సైనికులు ఏం చేశారంటే, ఏదో గురువు అంటున్నారు కదా, బోధకుడు అంటున్నారు కదా అని అవమానించడానికి ఆ యొక్క బాడీని దాచేసే తీసుకెళ్ళిపోయే అవకాశం ఉంది. ఆ కాయాన్ని కానీ ఎక్కడికైనా పట్టుకుపోయారేమని చెప్పేసి ధైర్యం కొరకు పేతురుని మరో శిష్యుడు, యేసు బహుగా ప్రేమించిన శిష్యుడు యోహాను అంటారు, యోహాను దగ్గరికి వెళ్ళింది, వాళ్ళిద్దరిని తీసుకొచ్చింది, చెప్పింది, ఇదిగో వెళ్ళాను, అక్కడ ప్రభుని యొక్క ఖాయం లేదు. వచ్చారు, వంగి సమాధిలోకి చూశారు. ఏమున్నాయి, వస్త్రాలు ఉన్నాయి. దొంగిలించేవారు ఎవరైనా సరే వస్త్రాలను విప్పి దొంగిలించరు ఖాయాన్ని, దాంతోనే తీసుకెళ్ళిపోయి ఉంటారు. కనీస అవగాహన ఏంటంటే, ఆయనను దేవుడు అంత ఈజీగా వదలడు, దొంగిలించబడడానికి కాదు, దొంగిలించబడడానికి కాదు, దొంగిలించబడి ఉండడు అని వారు గమనించలేదు. అంటే వాళ్ళ కళ్ళు ఇంకా తెరవబడలేదు. నిజానికి వారు ఆ వస్త్రాలను చూసినప్పుడు, సమాధిలోనికి పేతురు వెళ్ళినప్పుడు, తర్వాత వాళ్ళు గమనించింది ఏంటంటే, దేవుని యొక్క వాగ్దానము మర్చిపోయారు. ఏంటది, కీర్తన 16వ కీర్తన 10వ వచనంలో ఏముంది, ఏముందంటే, నీతిమంతుని ఆత్మను నేను పాతాళానికి విడిచిపెట్టను. కీర్తనకారుడు పాడతాడు దేవునితో, అయ్యా నీతిమంతుని ఆత్మను నీవు పాతాళానికి విడిచిపెట్టవు, పరిశుద్ధుని కొల్లడానికి వదిలిపెట్టవు. ఆ వచనాలు అప్పుడు ఆ పేతురికి అర్థం కాల, అదే పేతురికి అదే వచనాలు ఆత్మ వచ్చిన తర్వాత మేడగదిలో అర్థమయ్యి, 2వ అధ్యాయం అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో ప్రసంగం చేస్తూ అదే వచనాలను జ్ఞాపకం చేస్తాడు. ఆ నీతిమంతుని, ఆ పరిశుద్ధుని దైవం పాతాళానికి కొల్లడానికి విడిచిపెట్టల, దైవం ఆ క్రీస్తుని, ఆయనను తిరిగి మృతులలో నుండి లేపాడు అని చెప్తాడు. అదే వాక్యాన్ని పౌలు అంటియోకు అనుకుంటా అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో ప్రస్తావిస్తూ అంటాడు, ఇదిగో కీర్తనకారుడు పాడాడు కదా, నీతిమంతుని యొక్క ఆత్మను పాతాళానికి వదిలిపెట్టవని, పరిశుద్ధులను కొలడానికి ఉడిచిపెట్టవని చెప్పి పాడాడు కదా. ఆ మాట ఈ నీతిమంతుడు పరిశుద్ధుడైన క్రీస్తు జీవితంలో జరిగింది అని పౌలు చెబుతున్నాడు. 2024 ఈరోజు మీరు వీడియో చూస్తున్న మీకు ఒక మాట చెబుతాను, ఆ రోజు ఆ నీతిమంతుని, ఆ పరిశుద్ధిని లేవనెత్తిన ఆ దైవం మనలను పాతాళానికి విడిచిపెట్టాడు.
మనలను కుల్లుటకు గోయలో విడిచిపెట్టడు, అదే మన నిరీక్షణ. ఈ నిరీక్షణను, ఈ వాగ్దానాన్ని మరిచి నిస్సహాయంతో నిస్పృహతో వాళ్ళు ఏం చేశారంటే, ఈ మగ్గ శిశువులు ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు. ఆడదు, అంత ఈజీగా తేలిగ్గా వెళ్ళిపోలే. చీకటైనా సరే అక్కడే ఉండిపోయింది. ఉండి ఏం చేస్తుంది? అక్కడ మూడు క్రియలు ఉన్నాయి, మూడు పార్టిసిపల్స్. విలపించింది, ఎక్కుబెట్టి ఏడ్చింది. ఏడవడానికి నిలబడడానికి కొంతమంది సిద్ధపడరు, వారు మహిమను చూడలేరు. ఏడుస్తాను, చీకటిగా ఉన్నా సరే నిలుస్తాను అన్నవారే మహిమను చూస్తారు. ఒకసారి కష్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, కష్టానికి భయపడి పారిపోతాం. ఏమి లేదులేండి అంటాం, మర్చిపోకండి. విలపించే సమయంలో విలపించాలి, ఎక్కుని ఏడ్చాల్సిన సమయంలో ఏడవాలి. చీకటికి భయపడనవసరం లేదు, అంధకారానికి బెదిరిపోనవసరం లేదు. మగ్ధలేని మరియ ఆ పాఠాన్ని అక్కడ నేర్పిస్తుంది. నిలబడింది, అక్కడ నిలబడిపోయింది. నిలబడ్డది కాబట్టి దూతలను చూసింది సమాధిలో, నిలబడ్డది కాబట్టి యేసును చూసింది. పొరపాట్రదులేండి, నిలబడిన వాళ్ళందరూ వెంటనే మహిమను చూడరు, చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. ఆ దూతలను చూసి దొంగిలించారని అడిగింది. యేసయ్యను చూసి తోటమాలి అనుకుంది, తెలుసా అని అడిగింది. కన్నీటితో కొన్ని కొన్ని విషయాలు స్పష్టంగా కనబడవు. చీకటిలో స్పష్టంగా కనబడవు. నిస్సహాయతో నిస్పృహతో ముందేది ఉందో మనకి అర్థం కాదు. అలాంటి సమయంలోనే మనం నిలబడాలి. ఈరోజు నా వాక్యం వింటున్న మీలో కొంతమంది తేటగా చూడలేని పరిస్థితిలో ఉన్నారు. కన్నీళ్ళు, అంధకారం, అయోమయం, నిస్సహాయత, నిట్టూర్పు, నిరాశ. ఇక్కడ ఉండాలా? ఎందుకు ఉండాలి? బ్రతకాలా? ఎందుకు బ్రతకాలి అనుకుంటున్నారు కదా మీరు. ఆ రోజు మగ్ధలేని మరియ ఉన్న చోట ఉన్నారు. మగ్ధలేని మరియ ఎలా నిలబడిందో మీరు కూడా అలాగే ధైర్యంగా, కన్నీటితోనే, చీకటిలోనే, అనుమానాలతోనే, నిరాశ ఉన్నా సరే ఆశతో నిలబడండి. మన ఆశకు కారణం ఎవరంటే పునరుద్ధానుడైన యేసయ్య. నిలుచుందంట, ఏడ్చిందంట, తర్వాత ఏం చేసింది? కొంతసేపు తను పోగొట్టుకున్న తన గురువు యొక్క కాయాన్ని గురించి చూస్తూ చూస్తూ తిరిగింది. ఇప్పుడు నన్ను మనసును తిప్పింది. తిరిగితే ఎవరిని చూసింది? యేసయ్యని చూసింది. తిరగని వాళ్ళు చూడరు, ఇంతే అనుకున్న వాళ్ళు చూడరు. తిరిగే వినయం ఉన్నవాళ్ళు యేసయ్యను చూస్తారు. యేసయ్యతో మాట్లాడింది గుర్తుపట్ల. యేసయ్య ఆమెను పేరు పెట్టి పిలిచాడు. జ్ఞాపకం లేదు కానీ యోహాను సువార్తలో ఆ కాపరి తన గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడు. ఆ గొర్రెలు ఆ కాపరి స్వరాన్ని గుర్తుపడతాయి. మరియా అనగానే గుర్తుపడేసింది. రబ్బూని, బోధకుడా అని మరలా తిరిగింది. గమనించండి, తిరిగింది, మరలా తిరిగింది. తిరగడం, మరలా తిరగడం, మరల యేసు వైపు తిరగడం, అదే భక్తి. ఒక
ఒక్కసారి కొంతమంది అంటారు మారిపోయామండి అయిపోయిందండి అంటారు. లేదండి, మరలా మరలా తిరుగుతూ తిరుగుతూ ఉండాలి. యేసయ్య వైపు తిరుగుతూ ఉండాలి, యేసయ్య వైపే తిరుగుతూ ఉండాలి. అదే భక్తి. ప్రభుని అంటే ఆగు, వెళ్ళు. ఎక్కడాగాలి? షీ డజంట్ వాంట్ టు మూవ్ ఆన్. నీకు ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంది. మరలా దొరికేసాడు నా యేసయ్య, ఇదే బాగుంది. అప్పుడు పేదరు అన్నాడు కదా రూపాంతరం దగ్గర, ఇక్కడే ఉంటానన్నాడు కదా. అలాగా లేదు, వెళ్ళు. మనము మన యొక్క ఆత్మీయ అనుభవాల్లోనూ ఆనందాల్లోనూ సంఘాల్లోనూ ఉండడానికి పిలువబడలేదు. మనము మరలా వెళ్ళడానికి, ప్రపంచంలోకి వెళ్ళడానికి పిలువబడ్డాము. యేసయ్య అంటాడు వెళ్ళు. నా సహోదరులు, వాళ్ళతో మాట చెప్పు. నా తండ్రి మీ తండ్రి, నా దైవం మీ దైవం. మీకు జ్ఞాపకం ఉందా రూతు నయోమి యొక్క కథ? అదే కాంబినేషన్. ఇప్పుడు వరకు నా తండ్రి అన్నాను కదా, నా తండ్రి మీ తండ్రి. ఇప్పుడు తిరిగి లేచాను. నా దైవం మీ దైవం. మనం అంతా నిబంధనలు ఉన్నాము, ఒకే ఇల్లు. వెళ్ళు చెప్పు. వెళ్ళింది, చెప్పింది. ఇదిగో నేను పునరుద్ధానుణ్ణి చూచాను అని చెప్పింది. మనము ఉన్న చోట ఉండడానికి పిలువబడలేదు, మనము పంపబడ్డాము. చీకట్లో, కన్నీటిలో, మరణ తోటల్లో, భయంతో ఉన్న ఈ లోకంలో, భయంకరమైన ఈ లోకంలో, అందరూ చావే గెలుస్తుంది అన్న ఈ లోకంలో, నేను నా యొక్క ప్రభువు, సజీవుడైన ప్రభువుని, పునరుద్ధానుడైన ప్రభువుని చూచాను అని ధైర్యంగా ప్రకటించే దానికి మనము పిలువబడ్డాము. ఈ రోజున, ఆ రోజున మొదట యోహాను మొదటి శతాబ్దం చివరిలో తన సంఘానికి చెబుతున్నాడు, ఇదిగో చీకటిగా ఉంది కదా, కన్నీటితో ఉన్నారు కదా, నిస్పృహులుగా ఉన్నారు కదా. మగ్ధలేని మరియా నేర్పిస్తుంది, చూపిస్తుంది ఏంటి? నిలబడండి ధైర్యంగా, తిరగండి, మరలా తిరగండి. లోన్ దాకవద్దు, బయటికి వెళ్ళి మేము ఆ సజీవుణ్ణి చూచాము అని ప్రకటించండి. ఆ యొక్క యోహాను ఈ వీడియో ద్వారా మీకందరికీ చెప్పే వాక్యం ఇది, మెలకువ ఇది. ఏంటి? మగ్ధలేని మరియల మీ అంధకారాల్లోనూ మీ మరణ తోటల్లోనూ ధైర్యంగా నిలబడండి. అవసరం వస్తే ఏడవండి, కానీ నిలబడండి. తిరగండి, మరల తిరగండి, యేసయ్యను చూడండి. ఉండిపోవద్దు, పంపబడ్డారు కాబట్టి బయలుదేరండి. ఆ యొక్క పునరుద్ధానం గురించి ప్రచురించండి అని చెప్పి ఈ ఈస్టర్ దినాన మన దినాలన్నింటిలోనూ ధైర్యంతో, నిరీక్షణతో పంపబడిన వారుగా ప్రకటిద్దాం. ఉంటాను మరి, సెలవు.